नमस्ते अंडी भीमवरम स्पेशल किचन की स्वागत ना पेरु लावण्य नेनु एग मसाला ग्रेवी करी ईजी तक इंग्रीडियंट्स तो एला प्रिपेर चूपस्ना मुंदिगा दीन कोसम कड़ाई पेट्टुकोनी दांट्लो टू स्पून आयल वेसुकोनी ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఒక 2 మినిట్స్ అయిపోయిన తర్వాత దీంట్లోకి ముందుగా కుక్ చేసి పెట్టుకున్న 4 ఎగ్స్ ని తీసుకుని వాటికి చిన్న చిన్నగా ఒక 4-5 గాట్లు పెట్టుకుని దీంట్లోకి వేసుకుని ఇవి పైన లేయర్ క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోండి. ఇలా వీటిని మొత్తం అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్ లో గాని ఒక ప్లేట్ లో గాని తీసేసుకుని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో మరొక 2-3 స్పూన్స్ ఆయిల్ ని యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని దీంట్లోకి వేసుకుని ఒక 2 మినిట్స్ పాటు పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోండి. ఒక 2 మినిట్స్ అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ ని తీసుకుని వాటిని ఇలా పీసెస్ గా కట్ చేసుకుని దీంట్లోకి వేసుకుని ఆనియన్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఇలా మంచి గోల్డెన్ కలర్ లోకి వచ్చేసిన తర్వాత ఒక 2 పెద్ద సైజు టొమాటోస్ ని తీసుకుని వాటిని మిక్సీ జార్ లో వేసుకుని వాటిని పేస్ట్ లాగా చేసుకుని దీంట్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమంలో ఒక 1 స్పూన్ salt ని యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలాగా బాగా కలిపేసుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టి టొమాటోస్ పచ్చి వాసన పోయి బాగా దగ్గర పైయేంత వరకు కూడా వీటిని కుక్ చేసుకోండి. ఇలా టొమాటోస్ మొత్తం దగ్గరికి వచ్చేసిన తర్వాత దీంట్లోకి ఒక 1 స్పూన్ కారం, ఒక 1 స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, ఒక 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుని ఒక 2 మినిట్స్ పాటు మూత క్లోజ్ చేసుకుని వీటిని కుక్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ అయిపోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసుకుని ఇప్పుడు దీంట్లో ఒక 1/2 గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలిపేసుకుని వాటర్ ని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు వాటర్ ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ముందుగా కుక్ చేసుకుని ఫ్రై చేసుకున్న ఎగ్స్ ని తీసుకుని దీంట్లోకి యాడ్ చేసుకుని మరొకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుని మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకుని కర్రీ మొత్తం దగ్గర అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోండి. ఇప్పుడు కర్రీ మొత్తం అంతా దగ్గరికి వచ్చేసిన తర్వాత ఒకసారి salt ని కూడా చెక్ చేసుకుని సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకుని దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర్ని యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోండి. అంతే ఎగ్ మసాలా కర్రీ రెడీ. మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ తెలపండి. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.